గుమగుమలను ఆస్వాదించే వారికి స్వాగతం. నేను మీ సంజన. ఈ వీడియోలో నేను టేస్టీ అండ్ డెలీషియస్ పాస్తా రెసిపీని చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ పాస్తాని ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక ప్యాన్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని వాటర్ని బాయిల్ చేసుకుందాము. ఇలా వాటర్ బాయిల్ అవుతుంటే ఇందులోకి 1 కప్ ఆఫ్ పాస్తాని యాడ్ చేసుకోవాలి. నేనైతే మ్యాక్రోనీని యూస్ చేస్తున్నాను. మీరు ఏ టైప్ ఆఫ్ పాస్తానైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాస్తాని కుక్ చేసుకుందాము. ఇలా పాస్తాని కుక్ చేసుకున్న తర్వాత ఈ పాస్తాని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ కారం, కొద్దిగా ఉప్పు అలాగే 1/4 టీ స్పూన్ ఆఫ్ పసుపును యాడ్ చేసుకుని పొటాటోస్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రెడ్ క్యాబేజ్ని యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన పొటాటోస్ కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పిజ్జా పాస్తా సాస్ అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ టొమాటో కెచప్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆరిగానోని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకుని ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకుని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత పాస్తాని సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు పాస్తా పై నుండి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. అంతే, మన టేస్టీ అండ్ డెలీషియస్ పాస్తా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనైన వాళ్ళకొని యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా ఈ టేస్టీ అండ్ డెలీషియస్ పాస్తా రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బాయ్ గాయ్స్.